Soyam Bapu Rao episode Adilabad Jillalo Dumaran Reputonda Soyam MP Lords Nidhulapai Matladina video leak kavadam Sancharanalaku Vedikainda Iddaru Pramukhule video leak avadaniki Karanama Partilo Nivuru Kappina Nippula Unna Vibhedalu Tara Sthayiki Cheraya Asalu Adilabad BJP lo Em Jarugutondi Let's watch. Hyderabad BJP lo Tara Sthayiki Cherina Vargapolu. Netala Madhya Chichu Pettina MP Lords Nidhulu. Dumaram Reputunna Soyam Vyakhyalu. Adilabad BJP lo Nivuru Kappina Nippula Unna Vibhedalu Tara Sthayiki Cherayi Tanapai Kaksha Kattarani MP Soyam Bapu Rao Partiloni Iddaru Perlu Bayata Pettadam Sanchalananga Marindi Maji MP Rathod Ramesh Party Jilla Adhyakshudu Payal Shankar lo Iruvuru Tana Edugudalanu Orvaleka Ibbandulaku Guri Chestunnarani Soyam Aropinchar Marovaipu Antakumundu Nunchi Jilla Adhyakshudu Shankar BJP Rashtra Karyavarga Sabhyuralu Suhasini Reddila Madhya Vibhedalu Unnayi Adilabad Assembly ticket asistunna ee iddari madhya aadhipatya poru nelakondi ee ghatanalato Adilabad BJP lo musaram puttindani talk nadustundi MP Soyam Bapu Rao Payal Shankar lu samasram kritam varaku bagane kalisi unna iruvuri madhya vibhedalu bahirgatamayyayi Adilabad MP Soyam Bapu Rao Adilabad Maji MP Rathod Ramesh iddaru oke partylo unna kosagadam ledani talk vinipistundi రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరువురు నేతల మధ్య ఆది నుంచి సఖ్యత లేకపోగా అధిష్టానం సయోధ్యతో కలిసిపోయారనిపించారు రెండు వేల 2018 ఎన్నికలకు ముందు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాజా మాజీ ఎంపీలు సోయం బాపురావు రాథోడ్ రమేష్ బీజేపీలో చేరారు 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేష్ ఓడిపోయారు ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరాలని భావించగా ఆయన చేరికను సోయం బాపురావు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు సర్ది చెప్పడం రాథోడ్ స్వయంగా బాపురావును కలవడంతో అప్పట్లో చల్లబడ్డారు సోయం బాపురావుకు లంబాడా హటావో ఆదివాసీ బచావో నినాదం చిక్కులు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది లంబాడాకు రిజర్వేషన్లు తొలగించడమే లక్ష్యంగా తుడుం దెబ్బలు నడిపించారు సోయం బాపురావు దీంతో బీజేపీలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాథోడ్ రమేష్తో కలిసి నడవటం కొత్త చిక్కులు తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇంతకాలం తనకు అండగా నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయారు అటు తనను ఎంపీగా గెలిపించిన సొంత పార్టీని కాదనలేని పరిస్థితి దీంతో సోయం సంకట స్థితిలో పడిపోగా ఇటీవల తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదిలేశారు మరోవైపు దూరంగానే ఉంటున్న తాజా మాజీ ఎంపీల మధ్య ఎంపీ లాట్ చిచ్చురాజేసింది సోయం పార్టీలో ఉండరని కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని రాథోడ్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎంపీ లాట్స్ విషయంలోనూ రాథోడ్ రమేష్ శంకర్ కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారని సోయం చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో దుమారానికి కారణమయ్యాయి గ్రూప్ రాజకీయాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని రాష్ట్ర నాయకత్వానికి సోయం బాపురావు ఫిర్యాదులు చేశారు కమల దళంలో కీలక నేతలు కత్తులు దూసుకోవడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి రేణుకా సిమెంట్ భూముల వ్యవహారంలో కొంతమంది పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి జిల్లా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై ఆమె రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం సంచలనం కలిగిస్తోంది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చుతున్నాయని క్యాడర్లో జోరుగా చర్చ జరుగుతోంది మరి పార్టీ నాయకత్వం జిల్లా పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి